బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీ డివో నల్ల రామకృష్ణయ్య హత్యపై సిట్టింగ్ జడ్జి తో గాని సీబీఐ ద్వారా గాని విచారణ జరిపించాలని సూత్రధారులు ఎవరైనా వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రామకృష్ణయ్య స్వగ్రామం పోచన్నపేటలో ఉన్న స్వగృహంలో కుటుంబ సభ్యులను పరామర్శించి రామకృష్ణయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు జోహార్ నల్ల రామకృష్ణయ్యకు జోహార్ 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 నల్ల రామకృష్ణయ్యకు జోహార్ 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 నల్ల రామకృష్ణయ్యకు జోహార్ 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 రిటైర్డ్ అధికారి ఎంపీడీఓ నల్ల రామకృష్ణయ్య జోహార్ జోహార్ ఎంపీడీఓ గారైన మా నల్ల రామకృష్ణయ్య గారిని హత్య చేయడానికి దారి తీసిన పరిస్థితులను అర్థం చేసుకుంటే అధికార పార్టీ సంబంధించిన నేతలు ముఖ్యంగా ఉన్నత వర్గాల సంబంధించిన నేతలు ఎమ్మెల్యే అండదండలతోటి ఇక్కడ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు ప్రభుత్వ భూములను పేద వర్గాలకు సంబంధించిన అసెంబ్లీ భూములను ఆక్రమించుకొని వాళ్ళు ఇవాళ కోట్లాది రూపాయలకు వందల కోట్ల రూపాయలకు వాళ్ళు ఎగబాకారు ఆస్తులకు ఎగబాకారు ఈ పేదలు ఆక్రమించుకున్న భూములను పేదలకు దక్కే విధంగా పేదల పక్షపాతి ఉండబడే రిటైర్డ్ ఎంపీడీ గారు రామకృష్ణయ్య గారు ప్రతి విషయాన్ని పేదల కండగా నిలబడుతూ ఈ భూ అక్రమదారులకు కంటగింపుగా మారాడు ఆ భూ అక్రమదారుల్లో ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనుచరులు ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇట్లాంటి పరిస్థితిలో వాళ్ళు అక్రమంగా కొనసాగిస్తున్న ఈ భూదందాలను ఎదుర్కొనే విషయంలో ప్రజల్ని అప్రమత్తం చేసే విషయంలో లేదా రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసే విషయంలో రామకృష్ణయ్య గారి పాత్ర అతి కీలకమైంది అంటే పేదల మనిషిగా పేదల అధికారిగా పేరు తెచ్చుకున్నాడు అది భూ అక్రమదారులకు కంటగింపుగా మారింది కిడ్నాప్ హత్య అనేది 15వ తారీఖు నాడు జరిగినట్టుగున్న దీనికి వ్యూహరచన చేసింది మాత్రం